కథనాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, టీఆర్ఎస్ పాలన, ఆరు బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి ఈ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. కొన్ని పత్రికల్లో ఇది కేసీఆర్ ఓటమి అంటూ కూడా రాసినటువంటి పరిస్థితి, కేసీఆర్ని తిరస్కరించారు ప్రజలు అనే అంశము. బట్ ఈ అంశం చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఒక స్వయంకృతం కూడా కనపడతా ఉంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఏ మేరకు ఉంది, ఇవన్నీ కూడా చర్చకొస్తూ ఉన్నాయి. షెడ్యూల్ రాకముందే అభ్యర్థుల్ని చాలా ముందుగానే ప్రకటించడం, ఆ అభ్యర్థులందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నటువంటి ఒక 35-40 మంది అభ్యర్థులైనా కూడా మనం ఎవరికి ఇచ్చినా కూడా ఏం కాదు, వాళ్ళు గెలిచి వస్తారు, ఎవరిని పెట్టినా కూడా గెలుస్తారు అనేటువంటి ఒక ధీమాకి కేసీఆర్ గారు వెళ్ళినట్టుగా కనపడింది. ఎందుకంటే దాదాపు ఒక 10 చోట్ల కొత్త అభ్యర్థుల్ని పెట్టారు టీఆర్ఎస్. ఒక 10 మంది కొత్త వాళ్ళని పెట్టారంటే 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేసి కొత్త వాళ్ళకి ఇస్తే అందులో 8 మంది గెలిచారు. అంటే దీన్ని బట్టి ఎమ్మెల్యేల మీద గ్రామీణ ప్రాంతాల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. బట్ దాన్ని గమనించలేకపోయారా కేసీఆర్ గారు? లేదు, ఎవరైనా సరే ఇక కారు గుర్తు చూసో లేదా కేసీఆర్ అనేటువంటి ఒక నిరాంతో పనిచేస్తుంది లేదంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అనేటువంటి ఒక భావనకు వచ్చారో తెలియదు. కానీ వాళ్ళందరికీ కూడా సీట్ ఇవ్వడం అనేది ఆ మూల్యం చెల్లించుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ కనపడుతుంది మనకి, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట నియోజకవర్గంలో 100,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో రమేష్ ఇప్పుడు దాదాపుగా ఒక 25,000 ఓట్లతో ఓడిపోయాడు తేడాతోటి. ఇట్లా 100,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి ఒక అభ్యర్థిని ప్రజలు అదే నియోజకవర్గంలో 5 ఏళ్ల తర్వాత 20,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారంటే ఎంత రివర్స్ ఉందో చూడండి. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ గతంలో అతనికి దాదాపు లాస్ట్ ఎలక్షన్స్లో 70% ఓట్లు ఆయనకు పడ్డాయి, ఇప్పుడు దాదాపుగా ఆయనకు ఒక 35-36% ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఒక 30-35% ఓట్స్ ఒక అభ్యర్థిని తగ్గించడం అనేది బహుశా ఇట్లాంటివి చాలా ఎక్కువగానే కనపడతా ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాల్లో అయితే భారీ మెజార్టీలు కనపడతా ఉన్నాయి. బట్ అదే సమయంలో ఏ స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీలు కట్టబెట్టారో బీఆర్ఎస్ గెలిచిన చోట్ల కూడా అదే స్థాయిలో భారీగా మెజార్టీలు కట్టబెట్టినటువంటి వైనం కూడా కనపడతా ఉంది. కొంత ఇక్కడ అభివృద్ధికి ఏమన్నా పట్టం కట్టారా ప్రజలు? హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేశారనే చర్చ కూడా జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 6 గ్యారంటీస్కి అట్రాక్ట్ అయ్యారా లేదంటే అక్కడ ఎమ్మెల్యేల దాష్టీకాలు? ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున భూములు కబ్జా చేయటం, అట్లానే ఇసుక దందాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళ కళ్ళెదుటే ఇసుక లారీలు వెళ్ళిపోతూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రోజుకి 10 లక్షలు సంపాదిస్తూ ఉన్నారు, నెలకి 1 కోటి రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అక్కడ జనంలో చర్చనీయమైన నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ పడిందా లేదు, ఓవరాల్గా కేసీఆర్ గారిని వద్దనుకొని మార్పు కోరుకున్నారా, ఇట్లా అనేక ప్రశ్నలు కనపడుతున్నాయి. బట్ ఒకటైతే అవసరం ఉంది, ప్రజాస్వామ్యానికి అయితే పట్టం కట్టినట్టున్నారు. మేమేం చేసినా కూడా చెల్లుతుంది అనుకున్న పాలకుల్ని సాగనంపారు. అట్లానే ఇష్టానుసారం పార్టీలు మారిన వాళ్ళకు కూడా నో చెప్పారు. పార్టీలు ఇతర పార్టీల్లో గెలిచి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళలో దాదాపు 90% మంది ఓడిపోయారు. కేవలం సబితారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు మాత్రమే మళ్ళీ గెలవగలిగారు, మిగతా వాళ్ళు ఓడిపోయారు. అట్లానే నోరు అదుపులో పెట్టుకోలేని వాళ్ళకు కూడా ప్రజలు బుద్ధి చెప్పారు బాగానే. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో, అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో, 3 ప్రధాన రాజకీయ పార్టీల్లో కూడా నోరు అదుపులో లేకుండా వ్యక్తుల పట్ల దూషణలు, కొన్ని మాటలు మనం అనలేం కానీ కొంత చాలా అహంకారపూరితంగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పిన పరిస్థితి కూడా మనకు కనపడింది. ఇది అన్ని పార్టీల్లో ఉంది, 3 ప్రధాన పార్టీల్లో కూడా అటువంటి వ్యక్తులకి ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి ఓవరాల్గా ఇది ఒక ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకంగా కనపడుతుంది. రేవంత్ రెడ్డి పట్టాభిషేకం జరగబోతోంది.